యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రీ వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5039D ఫుల్ సెట్తో అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా వన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు ముందుకైతే జాన్ డీర్ 5039D ఫుల్ సెట్తో అమ్మకానికి తీసుకురావడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్ బండి. 2021 వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకొని 3 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ, కల్టివేటర్, కేజీ వీల్స్, గొర్రు ఫుల్ సెట్ అయితే అమ్మకానికి తినడం జరిగింది. అన్ని నీట్ కండిషన్లో, ట్రాలీ కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. ట్రాలీకి హైడ్రాలిక్ కానీ మంచి నీట్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. ట్రాలీ యొక్క టైర్లు కూడా మంచి 80% టైర్లు అయితే ఉన్నాయి, మంచి నీట్ కండిషన్లో ఉంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. బండి వచ్చరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు. ఓన్లీ వాడు సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు. బండితో పాటుగా ఫుల్ సెట్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ అంత వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో బండి అమ్మకానికి ఎత్తుండడం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి మరియు ఫుల్ సెట్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 7,60,000 చెప్తున్నారు. 2021 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 7,60,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్టు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.